Hi friends, welcome to Sana Multi Channel. Today we are going to prepare paneer, homemade paneer. Bite kanalante chala red sauce karandi, so intlo tayar chestunnam. Daniki em avasaram ledu, okka paalu packet nimmakayi unte chalu. Paalu baaga vedi chesukovali, ade ginnelo vestunnanu paalu. స్టవ్ వెలిగిస్తున్నారు చూస్తున్నారు కదా అదే ఇది బాగా మరగాలండి పొంగొచ్చిన తర్వాత కొంచెం సేపు బాగా మరిగిన తర్వాత ఇంకా మనం దాన్ని ప్రాసెస్ చేసుకుందాం నిమ్మకాయ వేసి విరగొట్టుకుందామండి పాలు వెనిగర్ వేసైనా ఉప్పు వేసైనా అదే చూసారా పొంగ ఎలా వస్తుందో సిమ్ చేసుకోవాలి ఒకటి 2 మినిట్స్ ఇలా చేసుకొని బాగా కలుపుకుంటే కొంచెం పచ్చి వాసన పోతే చాలండి ఇంకా మనం నిమ్మకాయ పిండి వేసుకోవచ్చు పాలు విరిగిపోతాయి ఫుల్లీ క్రీమ్డ్ మిల్క్ అండి ఇది ఇప్పుడు నిమ్మకాయ వేసుకుందాం కట్ చేసి విత్తనాలు తీసేసుకున్నాను అదే ఒక మొత్తం నిమ్మకాయ పడుతుంది అదే చూస్తున్నారా ఎలా విరుగుతుందో విరగడం స్టార్ట్ అయిపోయింది అదిగోండి ముక్కలు ముక్కలు అయిపోయింది చూస్తున్నారా ఇలాగే కొంచెం సేపు ఉంచాలి ఉంచితే మనకి ఇంకా పెచ్చులు పెచ్చులుగా విరిగిపోతుంది అదే కనిపిస్తుందా అదే చూసారా ఇలా అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మనం స్టవ్ ఆఫ్ చేసుకొని స్ట్రైనర్ సహాయంతో దీన్ని స్ట్రైన్ చేసుకుందాం ఫస్ట్ స్ట్రైనర్ సహాయంతో స్ట్రైన్ చేసుకుందామండి అదే ఉంటే టేస్ట్ మారిపోతుందండి చూసారా అయిపోయింది అదే ఇప్పుడు ఒక వైట్ క్లాత్ తీసుకొని దీంట్లో వేసేసుకోవాలండి అదే చూస్తున్నారా నిమ్మకాయ విత్తనాలు ఉన్నాయి అవి మనం ఏది తీసేసుకోవాలి స్ట్రైన్ చేసినప్పుడు బయటకు పడవు కదా చిన్న సన్నది కదా అది సో మనం ఏరుకోవాలన్నమాట అదే టైట్లా అని ఏరుకోవాలి ఉన్నవన్నీ తీసేశానండి అది గుండి ఇక్కడ ఒకటి ఉంది తీసేశాను ఇప్పుడైతే ఏం లేవు కదా సో ఇప్పుడు దీన్ని ఒక మూట కట్టుకోవాలి అదే బాగా పిండేసుకోవాలండి నీరంటే అస్సలు ఉండకూడదు చూస్తున్నారా మనం ఎంత గట్టిగా పిండుతామో అంత బాగా వస్తుంది అది పన్నీర్ అదే చుక్క నీళ్ళైనా అసలు ఉండకూడదండి కానీ పిండుతుంటే వస్తాను అండి ఇది పిండుతుంటే వస్తాను అండి అసలు ఇప్పుడు ఇట్లా పిండేసుకున్నాం కదా ఇట్లా పెట్టుకొని దీనిపైన ఏదైనా బరువు పెట్టుకోవాలి దీని మీద బరువు పెట్టుకోవాలండి బాగా బరువు ఉంటేనే అది మనకి గట్టిగా వస్తుంది నా దగ్గర దగ్గరలో ఇది ఉందండి ఆయిల్ క్యాను మీ దగ్గర ఏదున్నా ఏం పర్లేదు ఏదైనా పెట్టుకోవచ్చు ఇలా పెట్టి 2 అవర్స్ రెస్ట్ ఇచ్చేయాలండి రెస్ట్ ఇచ్చిన తర్వాత చూపిస్తాను మళ్ళీ తర్వాత ఓపెన్ చేసి చూసుకుందాం ఎలా ఉందో 2 అవర్స్ తర్వాత తీసేసి మనం ఓపెన్ చేసి చూసేసుకోవాలండి ఎలా ఉందా ఏంటి అనేది చూడండి మన పన్నీర్ తయారైపోయింది అది ఒక ప్లేట్ కట్టేసుకొని కట్ చేసేసుకోవాలండి అది మనం ముక్కల్లా వచ్చేస్తుంది చూసారా మనం ఏ షేప్లో పెట్టుకుంటే ఆ షేప్లో మోల్డ్ అవుతుందండి అది మా ఈ పన్నీర్ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి బెల్ సింబల్ మాత్రం గట్టి కొట్టండి బాయ్.